ఇవాళ కరోనా ఇంత పెట్టలేకపోవడానికి కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇవాళ ఈ పరిస్థితులు వచ్చినాయి. మొదటి నుంచి దీన్ని సరైన విధంగా గుర్తించి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించనుంటే చచ్చిపోయి సమాధులకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా అయినా ఇంత సమస్య సమాజాన్ని పట్టి పీడిస్తున్నా ఇవాళ ఇంత మంది కరోనా జమ అయితే వస్తుందని తెలిసినా ప్రాణాలకు తెగించి ఇవాళ ఇంతమంది ట్రేడర్లు ఇంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ మీద ఆధారపడి బతికే వాళ్ళందరూ కూడా కరోనా కూడా అసలు ఎదురు నిలబడి ఇవాళ కొట్లాడాలని చెప్పి ఎందుకు తిరిగి వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎవరికైనా తన ప్రాణం అంటే తీర్పు ఉంటుంది. ఇవాళ ప్రాణాలకు తెగించి కూడా ట్రేడర్స్ ఇంతమంది ఇక్కడికి వచ్చి ఉన్నారు అంటే ఇవాళ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం కరోనా వల్ల వచ్చే ప్రమాదానికంటే కూడా ప్రభుత్వం వల్ల వచ్చే ప్రమాదం పెద్దది. మంచిరెడ్డి సుధీర్ రెడ్డి కలిసి మూడు ముక్కలు ఆట ఆడుతున్నది ఉన్న రైతులతో ట్రైడర్స్ తో ఆటోలు ఆడుకున్న కొంచెమైనా ఆలోచన చేయండి. ఎందుకు గెలిపించారు మన నీళ్లను, ఎందుకు మనల్ని ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారు, ఏ సమస్యల మీద మనం మాట్లాడతామని మనల్ని ఎన్నుకున్నారు. కణువ తీసేసినాడు, పార్టీ మారినాడు, అభివృద్ధి కోసమే పార్టీ మారినా చెప్తారు కదా, మరి ఇది అభివృద్ధి కాదా? ఇవాళ ఈ కష్టాలు తీర్వాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఇవాళ కోయడ మార్కెట్ లో అనువాదం అట్లా మీరు టెంకేస్తే అవన్నీ కూలి దాదాపుగా 40-50 మంది సావు బతుకుల మధ్య కొంతమంది అయితే అత్త కోడలు ఇంటిల్లి పాలి మొత్తం గాలికి లేచి వచ్చి గాలి వానకు తుఫాన్కు లేచి వచ్చిన రేకులతో మెడలు దిగి కాళ్ళు దిగి చేతులు దిగి కడుపుల పేగులు దిగి దవకాళ్ళు ఉంటే కనీసం చూడనికే కూడా రాలేదు మీరు, మీ ప్రభుత్వం, మీ మంత్రి, మీ ముఖ్యమంత్రి. అసలు మిమ్మల్ని మనుషులని మేము అనుకోవాలని అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. రాకపోతే రాకపోతే మళ్ళీ రోగం వచ్చింది, మళ్ళీ మాయదారి ఆలోచన వచ్చింది, మళ్ళీ తీసుకుపోయి ఆడే తగులు పెడతామంటూ ఏమన్నా మార్చిందా? మీరు మే 4 నాడు కూలింది కుప్ప కూలినట్టు కూలింది, పనిమంతులు పందిరు వేస్తారంటే కుక్క దొక్క తగిలితే కుప్ప కూలిపోయిందట. ఇవాళ మీరు వేసిన పందిర్లు అన్ని గట్లనే ఉన్నాయి. ఇంత గాలి వస్తేనే లేచిపోయి ఇవాళ 800 మంది ప్రాణాలకు ప్రమాదం తెచ్చిపెట్టే ఇంతకుముందు మిత్రుడు వెంకటేష్ చెప్తున్నాడు సార్, లారీలు ఉన్నందుకు లారీల కింద దాచుకున్నందుకు ప్రాణాలు మిగిలిన కానీ లేకపోతే 100-150 మందిని చచ్చిపోయేటోళ్ళు అని చెప్తాను. పెద్ద మనిషి అశోక్ అని అదే కష్టం చెప్తున్నాడు. అడిగిపోతే మీరు చెప్పుడు కంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న తండాల నుంచి వచ్చిన ఆడపిల్లలు చెప్పారు, ఏంది సార్ మా బతుకు, మేము ఎక్కడున్నాం, ఇందుకోసమే మేము తెలంగాణ మా పిల్లలు చచ్చిర్రా. ముఖ్యమంత్రి గారు దింత కళ్ళు కనిపిస్తలేవా? హైదరాబాద్కు కూతబెట్టి దూరం ఉన్నది, గాలి తుఫాన్ వచ్చింది, అన్ని టీవీలు పేపర్లు సెల్ ఫోన్లలో అన్ని వాట్సాప్లలో వచ్చింది, ముఖ్యమంత్రికి ఇంత కూడా జ్ఞానం లేదా? మా ప్రాణాలంటే లెక్కలేదా? కనీసం నిలబడ్డ కనుచు చూపించింది, కంచు పంత దూరంలో కూడా బాత్రూములు లేవు, గుట్టల మధ్యలో ఒక 2-3 గంటలు ఆడిపోతే నీళ్లు లేవు, ఏది లేదు, కరెంటు లేదు, తిననికి తిండి లేదు, తాగనికి మంచినీళ్ళు లేవు. మొత్తం తిరిగి చూసిన నేను కోయడ మార్కెట్ రామానంద్ రంగారెడ్డి మర్రెడ్డి రంగారెడ్డి ఎస్ఎంఎల్ఏని తీసుకొని పోయి మొత్తం 3 గంటలు తిరిగి అన్ని తిరిగి చూసి వచ్చినాయి. ఏమి ఇంతకేం లేదు, ఎడారి కంటే అధ్వానంగా ఉన్నది గుట్టల మధ్యన. ఇవాళ మళ్ళీ ఉన్న పరంగా ఎందుకు తొయ్యాలనుకుంటారు? పొగలిత రైతులు చెప్పారు సార్, అమ్ముకొని పోతుంటే చీకటి పడ్డది, కొట్టి 40,000 పుంజుకున్నది ఎవరిని చెప్పుకోవాలో అర్థమవుతలేదు, పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడితే కూడా తీసుకునే దిక్కు లేకుండా పోయింది. ఇంత అన్యాయంగా అధ్వానంగా ఉన్నది, దూపు అయితే తాగలిగితే నీళ్ళు లేవు, ఆకలి అయితే ఇంత అన్నం పెట్టేటోళ్ళు లేరు, మేం పైసలు ఇస్తే కూడా పెట్టేటోళ్ళు లేరు, ఆడపిల్లలు బాత్రూమ్ పోవాలంటే బాత్రూమ్ లేవు, శతసాటి పోవాల్సి వస్తుంది. ఇంత అధ్వానంగా అడవిలకు తోతారా మమ్మల్ని? మేమేం పోవంటలేము, కట్టుర్రి మంచిగా చేయండి, నీ పైసలు కూడా వద్దు తాసిలోడా, మేమే మొత్తం పైసలు ఇప్పటివరకు ప్రభుత్వం పెట్టాలని అనుకున్నాం, మా రాజశేఖర్ చెప్పినాక ఆ ఖర్చు కూడా మేమే పెట్టుకుంటాం, మీ మీద దరగ పెడతాం, మా పైసలతోనే కట్టి పోతాం అని అంటుంది. అయినా ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత బరి తగ్గించి మిమ్మల్ని అందరినీ బజార్లో పడేయాలనుకుంటుందో నాకైతే అర్థమైతే లేదు. దీని వెనకాలన్న స్వార్థం ఏందో తెలవాలి. ఇవాళ ఇటు పండ్లు అమ్ముకునేటోళ్ళు వచ్చేటోళ్ళు అది మ్యాంగో కావచ్చు, మోసంబి కావచ్చు, అనారు కావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చే పండ్లు ఆపిల్స్ కావచ్చు, లేకపోతే ఇక గ్రేప్ కూడా సీజన్ స్టార్ట్ అవుతున్నట్టుంది. ఇవాళ ఒక్కొక్క సందులో ఒక్కొక్క ఫంక్షన్ హాల్లో ఒక్కొక్కటి పెట్టింది. ఎవడైనా 4 రకాల పండ్లు కొనుక్కోవాలంటే ఈ సందు ఆ సందు ఆ సందు ఆ సందు ఎవడో తిరుగుతాడానే
ఎవడన్న బుద్ధున్నాడు జ్ఞానం ఉన్నాడు ఎవడ నీకు పని చేస్తాడా? సంసారం తెచ్చున్నాడు ఎవడ నీకు చేస్తాడా? మనము దగ్గరపోతే ఇవాళ సిద్ధంబర్ బజార్ పోయేది, పెళ్ళు ఉందంటే సాదర కొనుక్కోవాలంటే ఉప్పు పప్పు చింతపండు బెల్లం ఏం కావాలన్నా ఆడ ఒక్క దగ్గర దొరుకుతుంది కాబట్టి ఆటోలో పోయి దిగితే అన్ని సాదరలు కొట్లం కట్టించుకొని మళ్ళీ ఆటోలు వేసుకొని బయలుదేరుతాం. మోజంజాయ్ మార్కెట్ పోతే మనం అన్ని ఫ్రూట్స్ కొనుక్కునేది, అక్కడ నుంచి ఇవాళ 30 ఏళ్ళ కింద ఇక్కడికి దొరికితే ఆయన అడవి లాక్కున్నా కూడా వచ్చిరు కూర్చున్న చేసిరు. ఇవాళ 30 ఏళ్ళ నుంచి ఇక్కడ అందరినీ ఇక్కడ ఉండే వినియోగదారులను కాలనీ వాళ్ళనే కాదు రైతులను కానీ కూలీలను కానీ దినసరి కూలీలను కానీ ఆటోలో కానీ రిక్షాలో కానీ ఎంతో మందికి కొన్ని వేల మందికి బతుకులేము చూపించిన కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ఇవాళ ఇంత అన్యాయంగా అరే ఆయన తీసుకెళ్ళి కూర్చోబెట్టి కూర్చో సార్ మంచి ఇవాళ ఈ పరిస్థితిలో మరి మళ్ళా మనం అందరం ఇంత కరోనా కట్టడి ఉన్న సందర్భంలో కూడా మనందరం మీద కూర్చోవలసిన పరిస్థితి ఈ కష్టానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం, ఈ కష్టానికి కారణం మంచిరెడ్డి కిషన్ రెడ్డి సుధీర్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారు మీరే బాధ్యత వహించాలి. మీరు బాధ్యత నుంచి తప్పించుకోలేరు. మీరు అనుకోవచ్చు మేము పార్టీ మారినాం అమ్ముడు పోయినా మంత్రి వచ్చింది చైర్మన్ వచ్చింది లేదా ఎకరాల కబ్జాలు పెట్టుకోవడానికి మాకు అవకాశం వచ్చింది అనుకుంటున్నాం బిడ్డ, మీ అందరి ఈపులు మాత్రం హిమాలయం వద్ద పోతాయని చెప్పి నేను ఈ సందర్భంగా మీ బాధ్యత మీరు ఎమ్మెల్యేలు గెలిచింది ఈ ఓట్లతోని ఇక్కడున్న కార్యకర్తలు ఇక్కడున్న నాయకులు మోసుకుంటే మీకు ఆ పదవి వచ్చింది తప్ప మీ సొంతం మీ తాతలు ముత్తాతలు ఇచ్చిన ఆస్తి కాదు. ఇవాళ మీరు కష్టాలు ఉంటే మీరు ఎందుకు వస్తలేరని నేను అడుగుతున్నా. కాబట్టి ఇవాళ మీరు వచ్చిపోయిన తర్వాత నేను కలెక్టర్తో మాట్లాడిన బుధవారం నాడు 3 నుంచి 5 గంటలకు సమయం ఇచ్చాడు. మీ మన కమిటీ వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు బుధవారం రోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రాని మనం ఆ కలెక్టర్ కలిసి చెప్తాం ఈ నుంచి ఎట్టి పరిస్థితులు కదిలే సమస్యనే లేదు, కదులుతాం ఎప్పుడు కోయడ మార్కెట్ అన్ని వసతులు ఏర్పాటు చేయండి, మీకు సాధ కాకపోతే మాకి అని మేము చేసి చూపిస్తాం.